జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యారాశివారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కన్యారాశి మిత్రులారా మధ్యలో కొన్ని అనుకూలం చెప్పాను కదా ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల కాస్త ప్రతికూలాలే ఎక్కువ కనబడుతున్నాయి ఎంటి గురుగారు ప్రారంభంలోనే ఇలా చెప్పారంటే ఇది ఒక లెక్కలండి ఇలా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి అన్నామే కానీ ఏదో ఇబ్బంది అయిపోతుంది కాదు సూర్యుడు ఎలా వస్తాడో చంద్రుడు కూడా ఎలా వస్తాడు వెలుతురు ఎలా ఉంటుందో చీకటి ఎలా ఉంటుంది చీకటి పర్మనెంట్ కాదు మళ్ళీ వెంటనే మరుసటి రోజు వెలుతురు వచ్చేస్తుంది కాబట్టి ఇది మిశ్రమంగా మన జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇలా మనకు వక్రీకరించినప్పుడే మనము బాగా రాటు తేలి ఇంకా చక్కగా స్ట్రాంగ్ అవుతాం ఈ స్ట్రాంగ్ అవడానికి ఇది ఒక అవకాశం చెప్పచ్చు ప్రతికూలమైనటువంటి కాలంగా దీన్ని చూసుకొని శని దృష్టి గురురాహులపై ఉంది కుజగ్రహ సంచారం ఉంది వక్రగతిలో గురుగ్రహం వ్యయంలో శని దృష్టి గృహం ఎలా ఉందంటే గురు రాహువులపైన ఉంటుందన్నమాట అష్టమ ఉన్నటువంటి వారు ఆయుర్ధానానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ కోర్టు కేసులు కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఎక్స్పెక్టేషన్ అన్నట్టుగా ఉండకుండా వాయిదాలు పడుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారికి రెండుసారి పెద్ద అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి జాగ్రత్తగా తీసుకోండి దంపతుల మధ్య అవగాహన లోపం వాళ్ళ మధ్యలో కాస్త గ్యాప్ రావడం మళ్ళీ కలవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది మాట తులకండి రోడ్లో పోయే ఎవరికి పడితే వాళ్ళకి చేతిలో కాళ్ళు తగిలితే మనం వెంటనే సారీ థ్యాంక్స్ అవన్నీ చెప్తాం కదా ఎందుకు భార్య భర్తకు భర్త భార్యకు ఒక్కసారి క్షమాపణ అడిగేయో లేకపోతే హాయ్ అనో సారీ అనో థ్యాంక్ యూ అనో చెప్పేస్తే అయిపోతుంది కదా ఆ ఒక్క అహాన్ని పక్కన పెట్టేస్తే చాలా బాగుంటారు లేదా ఇది మీకు చాలా దూరాన్ని తీసుకొచ్చి పెడుతుంది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ఫో కార్ నడిపేటప్పుడు కానీ ఫోన్ నడిపేటప్పుడు కానీ ఫోన్ పెట్టుకొని మాట్లాడకండి ఎవరైనా ఆపితే వాళ్ళకి సమాధానం చెప్పండి కానీ వాళ్ళతో వాదోపవాదాలకి వెళ్ళకండి మిమ్మల్ని కాపాడేవాడు శని భగవానుడు ఆయన్ని ప్రార్థన చేయండి భగవానుడా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ సగస్వర ఆయన దగ్గర ప్రార్థన చేయండి కాక ధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందప్రసోదయ స్వామి నాకేమైనా బుద్ధి మందంగా ఉందంటే శని భగవానుడా మీరే నన్ను కాపాడగలడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఓం నమ శివాయ చెప్పండి భగవద్ అనుగ్రహంతో వస్తుంది ధన వ్యయం అయ్యే అవకాశాలున్నాయి మీరేది మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి ఏదైనా ప్రయాణాల్లో మీకు లగేజ్ మిస్ అవ్వడమో లేకపోతే ఇంకోటి అవ్వడమో జాగ్రత్తగా ఉంటుంది ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఆభరణాలు కానీ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సుమి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బంధువులతో మాట పట్టింపులు అన్నదమ్ములతో అక్కచెల్లతో ఆస్తిపాస్తుల విషయాలలో లేకపోతే మంచో చెడు కుటుంబంలో ఏదైనా పండగ వాతావరణం ఉన్నప్పుడు మాట తూలడం లాంటిది జరుగుతుంది జాగ్రత్త స్థాన చలనానికి అవకాశం చాలా ఉన్నాయి ఉన్న ఇల్లు మారడము ఉన్న ప్రదేశం మారడము ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడము లేదా ఉద్యోగం నుంచి వేరే ఊర్లకు వేరే దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండడం చాలా బాగా ఉంటుంది ఇది తప్పదు శత్రు బాధలు మీ చుట్టూనే శత్రువులు ఉంటారు వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగానే ఉంటుంది వ్యాపారస్తులు మీ పోటీదారులు పెరిగే అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి విద్యార్థులు శ్రమ అధికం జాగ్రత్త పిల్లలు బాగా చదవవలసిన సమయంలో అశ్రద్ధగా ఉండి దాన్ని మిస్ చేసుకొని దానికోసం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్లు కోచింగ్లు అంతా వెళ్ళడం తప్పు చదవాలనుకున్నప్పుడు చదివేసేయండి ఎలక్ట్రానిక్ గూడ్స్లో పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో పక్కన పెట్టి చదవండి గేమ్స్ వాటిని పక్కన పెట్టి చదవండి విద్యార్థులారా ఇది మీ యొక్క భవిష్యత్తు సమయము ఖర్చులు అధిగమించిపోతుంది మీ యొక్క ఇన్కమ్ వంద రూపాయలు ఉంటే పదివేల రూపాయలు ఇన్క ఖర్చు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి కాస్త గడ్డు కాలం కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు కదా ఉద్యోగానికి ఇది కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు ఒక ఒకటిన్నర నెల వెయిట్ చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉన్న ఉద్యోగాలని చేస్తూ ఉండండి కొత్త పనులు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా చాలా సిస్టమేటిక్గా మీరు ఉండవలసిన ఈ నెల ఇది వ్యాపారంలో ఉన్న వ్యాపారం చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఇంకో చోటకు మార్చి అలాంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది చాలా మీరు జాగ్రత్తగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇలా కింద పడడము జారి పడడము దెబ్బ తగ్గడము ఇలాంటివి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటి ఇలా చెప్తున్నారంటే అన్ని వర్గాల వారికి ఈ నెల ఇలాగే ఉందండి దీనికి పరిహారం ఏంటి దైవ ప్రార్థన చేయడమే మీకు అనుకూలమైనటువంటి దేవుడెవరు శని భగవానుడే ప్రతి శనివారము తొమ్మిది నుండి పదిన్నరకు రావుకాల సమయంలో వెళ్ళి ఆ స్వామివారి నవగ్రహాల దగ్గర పశ్చిమ భాగంలో ఉన్నటువంటి శని భగవాను స్వామి ప్రార్థించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సం తన్నమామి శనైశ్వరం చెప్పేసి ప్రార్థన చేయండి ఇండస్ట్రీస్కి అందరు కూడాను ఈ యొక్క ఫారిన్ టూర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా పాస్పోర్ట్స్ అంతా కూడా బాగా చెక్ చేసుకోని చేసుకోండి గృహంలో మరమ్మత్తులు తప్పక జరుగుతుంది చిన్న చిన్న మరమ్మత్తులు చేసుకున్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది గ్రహంగాను లగ్నం అన్ని రకాలుగా చూసి చెప్తున్నాను భార్య భర్తల సఖ్యత లోపం అవుతుంది కూర్చొని మాట్లాడుకొని సమస్య చేసుకోండి ఆరోగ్యం ఒకసారి జనరల్ చెకప్ చేసుకోండి ఈ నెల అంతా కూడాను మీకు శనివారం కలిసి వస్తుంది శని భగవాను ప్రార్థన చేయండి అదృష్ట సంఖ్య ఏడు అని బ్లూ మరియు నలుపు రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రార్థన చేయండి చక్కగా మీకు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం ఇస్తుంది చంద్రాష్టమం మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు గంటల వరకు చంద్రాష్టమం ఉంది కాబట్టి ఈ సమయంలో మామూలుగానే ఈ నెల జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ రెండు రోజులు మరీ 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 జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త దీనికి పరిహారం ఒకటి చేయాలి కదా వెళ్ళండి శని భగవాన్ దగ్గర దీపం వెలిగించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు తొమ్మిది నుండి పదిహేను వరకు వెలిగించండి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం ఏంటి ఇంట్లో విజయోస్తు దైవ ప్రార్థన మరవకండి నోరు అదుపులో పెట్టుకోండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్